సో బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు. ఏంటి ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటాలు ఏడుస్తున్నారని ఓ 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదే చెప్తున్నాం. తప్పు చెప్పినా? ఇదిగో రాయల సీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాషనిస్ట్ అనుకుంటున్నారేమో. నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి సార్ ఈ కత్తి గెటప్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే వైఫ్ ఇస్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. పొద్దు పొద్దున్న ఏంటి నీ సోది, లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. కాపీ కాదురా, కాఫీ. అదే కాపీ. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. చాలు చాలు నీ సోచాలే గాని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? అమ్మా హార్ట్ అటాక్. నితిన్ నితిన్ వచ్చాడా? నితిన్ పెళ్లి చేసుకున్నాను ఎలా వదిలించుకోవాలి? దానంతా అదే విడాకులు తీసుకొని వెళ్ళిపోయేలా చేస్తాం. మనవన్నీ వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంటావే నువ్వు పగలాడి. ఎవరు కొట్టారు నా కోడల్ని? నేను కొత్తగా ఈరోజు ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి పెట్టాను మేడం. తమిళనాడుకి మీ గుడికి వెళ్ళి మీకే అర్జెంట్ ఇచ్చి మీ ప్రసాదం మీకే తెచ్చాను మేడం. సిటీ సీక్రెట్ బస్. సిటీ సీక్రెట్ ఏంటి సార్? 10,000 గంటే పోతావు, సిటీ సీక్రెట్ అంటే రావా? టింగ్ టింగ్. సిద్దిపేట వెళ్ళవలసిన బస్సు ఎడమ వైపున లేదు, కుడి వైపున ఉంది. సార్ సార్ సార్, హాఫ్ టికెట్ ఇవ్వండి. ఈ హాఫ్ ఎందుకు? అంటే హాఫ్ బయట ఉన్నా హాఫ్ లోపల ఉన్నా. ఏమై సార్? బస్సులు పోతున్నాయి. ఒక్కడే అనిపిస్తా. ఏమై సార్? ఏమై సార్? హైవే కదా సార్. సౌండ్ వస్తుంది. బ్యాటరీ అది, బ్యాటరీ అది. మనకి ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఆఫీస్ లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. అలాంటి ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి ఉంది. ఆహా. Yes. అరే రష్మి, ఒక 10K ఉందా? తక్కువ ఉంది. ఎంత? కే. సార్ సినిమా రిలీజ్ ఎప్పుడు పెట్టుకుందాం? పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ సార్. అదే రోజు పెట్టుకో. అప్పుడు అందరు పుష్పకి వెళ్తారు. పుష్ప గారి సినిమాకి ఎవడు వస్తాడు? ఆ టికెట్లు దొరకకుంటే ఈ సినిమా చూస్తారయ్యా. రాత్రి అంతా గోంగూర తోటకాడ చూస్తే మీరు రాలేదేంటి? నేను మన తోటకాడే ఉన్నాను కదే. మీరు మన తోటకి వెళ్ళారా? నువ్వే తోటకి వెళ్ళావే. నేను శివాజీ గారి తోటకి వెళ్ళానండి. మా దగ్గర తోటలే అమ్మా, ఓన్లీ పంపు సెట్లే. రష్మి అక్క చూడండి, ఈ వయసులో అంత చిన్నపిల్ల ఎలా కనిపిస్తుందండి. ఏమోనే, వచ్చినప్పుడు చూడగానే బొగ్గలు కొరికేసి ముద్దు పెట్టాలనిపించింది నాకు కూడా. ఈ రోజు ఖుష్బూ గారు కూడా చాలా చిన్నపిల్లలా ఉన్నారండి. నమస్తే మేడం. నమస్తే మేడం. అంతా పెట్టుకుని నేను ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.